ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే పులివెందులకు నీళ్ళు ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నా ప్రాంతానికి నీళ్ళు వచ్చాయి, నా ఊరికి నీళ్ళు వచ్చాయి, నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి నీళ్ళు వచ్చాయి అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. ఇవాళ మేము గర్వపడుతున్నాం, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, కడపకు నీళ్ళు ఇచ్చాం, సర్వరాజ సాగర్కి నీళ్ళు ఇచ్చాం, వామికొండ సాగర్కి నీళ్ళు ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇవాళ సోమశిల కందలేరులో వర్షాలు పడకపోయినా 51 టీఎంసీ పైగా నీళ్లు తీసుకెళ్ళి 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ముందు చూపుతో వర్షాలు ఇబ్బంది పడ్డ నెల్లూరు జిల్లాలో రైతాంగం పంట పండించాలి, కనీసం మంచినీళ్ళకి ఇబ్బంది ఉండకూడదని నీళ్లు పంపిస్తే ఇవాళ మమ్మల్ని బెదిరిస్తా విజయసాయి రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాది ట్విట్టర్ పోస్టులు పెడతాడా? రా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఒక అవినీతి పరుడువే, దొంగ లెక్కలు రాసుకునేవాడివే, బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టినాడువే, కలకత్తా బ్రీఫ్ కేసుల కంపెనీల సూత్రధారివే. ఎక్కడైనా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత దౌర్భాగ్యం ఉందా? 13 సిబిఐ ఈడీ కేసుల్లో ఇద్దరు దొంగలో కలిసే మీరిద్దరు చేసిన పాపం వల్ల ఐఏఎస్ శ్రీలక్ష్మి అనారోగ్యం పాలై జైలుకి వెళ్ళి వచ్చింది, పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళి వచ్చారు, మీతో కలిసిన మంత్రులు శాసనసభ్యులు జైలుకి వెళ్ళి వచ్చారు జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డితో. మీరా ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడేది, మీరా ఇవాళ అధికారులను బెదిరించేది, మీరా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు పెట్టేది. ఈ దొంగ కంప్లైంట్ పెడతాడు, ఒకప్పుడు పోలీసులను చూసి దొంగలు మారిపోయేవాళ్ళు, ఇవాళ దొంగల కంప్లైంట్ పెడితే పోలీసులు మారిపోతున్నారు. కలియుగం మహిమ. చిన్నప్పుడు నేను చూసా 30 ఏళ్ల క్రితం బ్యాంకు కేసులో చిన్న దొంగతనం చేస్తే చేతులకు బేడీలేసి నడిపించేవాళ్ళు, ఇవాళ ఈ దొంగలకి చేతులకు బేడీలేసి నడిపిస్తే ఈ విధంగా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, ఈ విధంగా అధికారుల్ని మీడియాని ప్రజల్ని బెదిరించే విధానంగా నోటికి అద్దు అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా రోజు మీడియా ముందు ట్విట్టర్ల ముందు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, నీ మాటలు నమ్మి మొదటి 3 రోజుల్లో పందాలు కట్టిన కోడి కత్తి దొంగలంతా తిరుగు పందాలు కడుతున్నారు, కాళ్ళాయాలా పడి మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇమ్మని ప్రాధేయపడుతున్నారు. కోడికత్తుల దొంగల దౌర్భాగ్యం ఆ విధంగా జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి మాటలు నమ్మి 2014లో ఆస్తులు పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇవాళ ఈ కోడికత్తి దొంగల ఈ నాయకులు మాట నమ్మి ఇవాళ పందాలు కాసిన దొంగలంతా తిరుగు పందాలు, కాళ్ళ ఏళ్ళపడి కట్టిన డబ్బులు ఎంతో కొంత మాకు తిరిగమ్మని ప్రాధేయపడుతున్నారంటే దొంగలు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? దొంగలు నమ్ముకున్న ఈ కోడికత్తి దొంగలు నమ్ముకున్న నిందితులు కానీ సహనిందితులు కానీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, దొంగల మాట నమ్మమాకండి, ఆర్థిక ఉగ్రవాదుల మాట అసలు నమ్మమాకండి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులు చేయబడి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ ఈ దొంగ ట్విట్టర్లో మా మీద వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాడు. అధికారులు ఈ ఆర్థిక ఉగ్రవాదికి ఫైళ్లు తెచ్చిచ్చారని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఆ అధికారి ఎవరో
ఆ ఫైళ్ళు అంటే నీ కథ అంటే మీడియా ముందు పెట్టమని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ గర్వపడతా ఉన్నా జలవనరుల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1941లో నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట. ఆయన సమీక్షలు చేసి మా అధికారుల్ని మమ్మల్ని పరిగెత్తించి 2018 గ్రావిటీతో నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంటే మీరు చేసిన కుట్రలో కుతంత్రాల వల్ల 2019 జూన్ జూలైలో గ్రావిటీతో నీళ్లు రావడానికి అధికార యంత్రాంగం అక్కడ పనులు చేస్తూ ఉంటే ఆ సమీక్షలో అడ్డుకునే విధంగా మీరు కంప్లైంట్లు పెట్టడం, పనులు ఆపాలనే ప్రయత్నం చేయటం, మా మీద అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం 4 వారాలు కాదు 400 వారాలు ఎదురు చూస్తాను విజయసాయి రెడ్డి. నీలాంటి మొరిగే వాళ్ళకి ఏం భయపడే పరిస్థితిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఈ ఉడత ఊపులకి ఎవరో భయపడే పరిస్థితిలో లేరు. బెయిల్ మీద వచ్చిన ముద్దాయిలు మీరు ఒక జ్ఞానంతో మాట్లాడండి, ఒక బుద్ధితో మాట్లాడండి, ఒక బాధ్యతతో మాట్లాడండి, ఇష్టారాజ్యంగా బాధ్యతారాజ్యంగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలు తీర్పు చెప్పేశారు. ఈ దొంగలు ఇంకా మే 22 దాకా మాట్లాడతారు, మే 23 తర్వాత ఈ దొంగలు ఎవరు కూడా మళ్ళీ మీడియా ముందుకు రారు. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఒక కూలిగా ఆయన పడ్డ తపనకి ఇవాళ ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళాలకం ఆయనకి ఓటిచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి నీరాజనం పట్టారు. రేపు ఎన్నికల ఫలితాలతో ఈ కోడికత్తి పార్టీ మూసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీతో మంతనాలు చేస్తూ ఉన్నారు. ఎట్లాగైనా సరే మమ్మల్ని కేసుల్లోంచి బయటపడేయండి, పార్టీని విలీనం చేస్తామని కూడా ఇవాళ ఈ ఆర్థిక ఉగ్రవాది ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే విజయసాయి రెడ్డితో జగన్ రెడ్డితో చేతులు కలిపిన బీజేపీ పార్టీ చేతులు కాలాయి. ఆల్రెడీ ఈ 3-4 దశల్లో జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో ఇప్పటికే దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఇవాళ ఈవీఎంలను తిట్టడం కాదు, ఈవీఎంల్ని పనిచేసే విధానాన్ని ఆలస్యం చేసి రెక్టిఫికేషను రీప్లేస్మెంటు ఆలస్యం చేసి దేశవ్యాప్తంగా పోలింగ్ సెల్ని ఏ విధంగా ఎట్లా తగ్గించాలో ఎన్ని కుట్రలో కుతంత్రాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయో రాష్ట్రాల్లో జాతీయ ప్రాంతీయ పార్టీ నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదటి దశలో చెప్పారో అదే ఈరోజు దేశం అంతా మాట్లాడుతూ ఉంది. ఇవాళ దేశం అంతా అదే చర్చిస్తూ ఉంది. ఎందుకు ఆలస్యమవుతూ ఉన్నాయి, ఎందుకు ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉంది పోలింగ్ ప్రక్రియ అని. అదేవిధంగా ఇవాళ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా అడ్డంపడ్డ నరేంద్ర మోడీ గారు కానీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పనులు ఆపమని కేసులేసిన కేసీఆర్తో చేతులు కలిపి జగన్ రెడ్డి మోడీ ఫిడెల్ ఫ్రంట్కి వీళ్ళిద్దరూ కూడా చర్చలు జరగబోతున్నారు. మోడీ ఫెడరల్ ఫ్రంట్ కాదు అది, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కాదు అది, మోడీ కేసీఆర్ ఫిడెల్ ఫ్రంట్. ఈ మోడీ కేసీఆర్ ఫిడెల్ ఫ్రంట్లో జగన్ రెడ్డి కేసీఆర్ మీ చర్చలకు ముందే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కేసీఆర్ గారు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సుప్రీంకోర్టులో వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటారా లేదా?